వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులకి కార్యక్రమానికి సాదర స్వాగతం. సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవ వరకు, నిత్యోత్సవం మొదలుకొని బ్రహ్మోత్సవం వరకు శ్రీవారి వైభవమే అన్నమయ్య పాటకు ఇతివృత్తం. ఆ పాటకు పట్టం కడదాం. ఆ దేవదేవుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అర్థం కావాలి అన్నా, స్వామివారికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి అన్నా కూడా ఆ కీర్తనల్లోని విశేషాలు మనకి బోధపడటం అనేది ముఖ్యం. అలా బోధపడాలి అంటే మహానుభావులు మన కార్యక్రమానికి వచ్చి అన్నమాచార్యులు వారి సంకీర్తనల యొక్క ప్రభావాన్ని ప్రాభవాన్ని మనకి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. అందులో అంది వేసిన చేయి డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావటం మేమందరం చేసుకున్న అదృష్టం గురుగారు. ధన్యవాదాలు కార్యక్రమానికి విచ్చేసినందుకు. అన్నమాచార్యులు వారి సంకీర్తనలు అంటే ఇప్పటి వరకు వెలుగులోనికి రానటువంటి సంకీర్తనలకి బాణీ లద్దుతున్న సంగీత దర్శకులు ఉన్నారు. కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కూడా తమ వాద్య సహకారాన్ని అందిస్తూ కార్యక్రమం వైభవోపేతంగా సాగటానికి దోహదపడుతున్నారు సంగీతజ్ఞులు. కార్యక్రమానికి స్వాగతం. అన్నమాచార్యులు వారి సంకీర్తనలను గానం చేస్తూ పునీతులు అవుతున్న గాయనీ గాయకులు విచ్చేశారు, వారికి స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను సార్. సునీత, వడ్డించే వాళ్ళ మనవాళ్ళు అయితే విందు భోజనానికి కొదవలేదంటారు, ఒక సామెత ఉంది. ఎందుకంటే నువ్వు ప్రారంభించి నువ్వు అద్భుతమైన కీర్తన శ్రవణానందకరంగా వీణుల విందులో నువ్వే వడ్డిస్తావు, నువ్వే చెప్పి నువ్వు ప్రారంభించు. అంటే మీరన్న మాటకి తగ్గట్టుగా అన్నమాచార్యులు వారు ఒక అద్భుతమైన సంకీర్తన రచించగా పారుపల్లి రంగనాథ్ గారు కళ్యాణి రాగంలో అద్భుతంగా స్వరపరిచారు సార్. ఇందిర వడ్డించే ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి. ఆవిడ అంత చక్కగా వడ్డిస్తున్నారు, అప్పాలు వడ్డిస్తున్నారు, వడలు వడ్డిస్తున్నారు, ఇది అది అని పేర్లన్నీ చదివి నువ్వు మాత్రం ఏమాత్రం చిందకుండా తినాలి అని కాస్త బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అయ్యవారిని. ఆ అద్భుతమైన సంకీర్తన ఆలపించే అదృష్టం నాకు దక్కటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. పాడే ప్రయత్నం చేస్తాను. ఇందిర వడ్డించి Thank you.
మహాసముద్రుడువైన ఓ కొండలరాయ, నీ పరాక్రమాన్ని వర్ణించాలి అంటే పదాలు సరిపోవు. భక్త సులభుడువైన నిన్ను కీర్తించాలి అంటే నా శక్తి సామర్థ్యాలు ఏమాత్రం సరిపోవు. ఇలా కలియుగ ప్రత్యక్షమైన శ్రీవెంకటేశ్వరుణ్ణి ప్రశంసిస్తూ ప్రార్థిస్తూ సాగిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో శ్రీనివాసుడి తత్వం సులభ శైలిలో మనకు గోచరిస్తుంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో పెద్ద తిరుమలాచార్యులు వారు రచించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు బాణీలిద్దని వారు సాలూరు వాసురావు గారు. రాగం హంసధ్వని, గానం పవన్ చరణ్. నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు. నీవెంతనేమెంత నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. సాధించరాని వాడవు సకలోపాయములను, సాధించరాని వాడవు చొచ్చి వెదకి. సాధించరాని వాడవు సకలోపాయములను, సాధించరాని వాడవు చొచ్చి వెదకి. సాధించరాని వాడవు వాకుచ్చి ఎవరికి ఆ. సాధించరాని వాడవు వాకుచ్చి ఎవరికి పాదుకొన కొలిచితే భక్త సులభుడవు, పాదుకొన కొలిచితే భక్త సులభుడవు. నీవెంతనేమెంత నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. మించరాని వాడవు మేటి సురలకునైనా, ఎంచరాని వాడవు ఇట్టట్టనుచు. మించరాని వాడవు మేటి సురలకునైనా, ఎంచరాని వాడవు ఇట్టట్టనుచు. వంచరాని వాడవు బడి ప్రతాపములను, వంచరాని వాడవు వడి ప్రతాపములను. పంచ నుండి నుతించితే భక్త సులభుడవు, పంచ నుండి నుతించితే భక్త సులభుడవు. నీవెంతనేమెంత నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. పట్టరాని వాడవు బలిమి నేరుపులను, ముట్టరాని వాడవు మొక్కలానను. పట్టరాని వాడవు బలిమి నేరుపులను, ముట్టరాని వాడవు మొక్కలానను. నెట్టన శ్రీ వెంకటేశ నీవెదుట నున్నాడవు వెంకటేశా.
వెంకటేశ నెట్టన శ్రీ వెంకటేశ నీవెదుట నున్నాడవు బట్ట బయలు మొక్కితే భక్త సులభుడవు బట్ట బయలు మొక్కితే భక్త సులభుడవు నీవెంత నేమెంత నీ కృపయంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. నువ్వు పవనేశ్వరుడు, నువ్వు వైలిన్ కానీ ఏదైనా వాయిద్యం కానీ ఒక సంగీత వాయిద్యం నేర్చుకున్న వాళ్లే గాయకులైతే అది వాళ్ళకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఎంత ఉపకారం అవుతుందో అనడానికి నువ్వు ప్రత్యక్ష నిదర్శనం. నువ్వు ఇదొరకోసారి చెప్పినట్టున్నాను, శృతి అనేదాన్ని బాగా సాధన చేస్తున్నావు, అభినందనలు నీకు. మిగతా ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నా గాయకుడిగా శృతి అన్నది బాగా దాన్ని పట్టు దొరకపుచ్చుకున్నావు. వసుదారు, ఇందులో హంసధ్వని అనేది చాలా గొప్పగా ఉందని మీరు తీసుకోవడం. అయితే మన తెలుగు మాండలికాల్లో ఒకనొక మాండలికంలో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా మనల్ని కసురుతున్నారా వాళ్ళు, తిడుతున్నారా అని మన భయం వేస్తూ ఉంటుంది. కానీ అది ఏమీ కాదు, వాళ్ళ మాట అంతే, మనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఒక మాండలికంలో. అట్లాగా ఇది అపార్థం చేసుకుని నీవెంత మేమెంతని ఎత్తుగడలో అది కొంచెం అపార్థం చేసుకునే ఇది ఉంది. నువ్వేంట్రా అన్నట్టు అన్నట్టు ఉంది. దాని బదులు నీవెంత మేమెంత అని మనల్ని తగ్గించుకుంటూ ఉంటే బాగుండేమో అనుకున్నాను. అది మినహా చక్కగా ఉందండి, హంసధ్వనిలో చాలా చక్కగా కుదిరింది. నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. భావ ప్రకటనకి రకరకాల వాక్య విన్యాసాలు ఉంటాయి. నక్క ఎక్కడా, నాకలోకం ఎక్కడా అన్నట్టుగా అలా రావాలి ఇది. మహానుభావ నువ్వెక్కడయ్యా, మేమెక్కడా, నీ మహాత్మ్యాన్ని చెప్పడానికి మేము ఏపాటి వాళ్ళం, స్ఫురణ కలగాలి ఆ వాక్యంలో. మరి కీరవాణి గారు చేసిన సూచన మీరు కొంచెం గమనించారు కదా, నేను కూడా దాన్ని ఆమోదిస్తున్నాను. ఆ భావం అలా వస్తే బాగుంటుంది. రెండవది ఏమంటే మంచి ఆధ్యాత్మిక కీర్తన. ఆయన అబ్బాయి చక్కగా నవ్వుతూ పాడాడు. సాధించరాని వాడవు సకలోపాయములను, సాధించరాని వాడవు చొచ్చి వేదకి, సాధించరాని వాడవు వాకుచ్చి ఎవరికి. సాధించరాని వాడవు వాకుచ్చి ఎవరికి, పాదుకొన కొలిచితే భక్త సులభుడవు, పాదుకొన కొలిచితే భక్త సులభుడవు. ఇందులో తమాష ఏమిటంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం మూడు చెప్తారు కదా. మొదటి చరణంలోనేమో జ్ఞాన మార్గానికి నువ్వు అందవు, కేవలం భక్తికే లొంగుతావు అని చెప్పాడు. ఆ తర్వాత అవతారాల్లో కొందరు చేసిన ప్రయత్నాలు ఉన్నాయే, ఆ ప్రయత్నాలని స్ఫురింపజేస్తూ ఒక్కొక్క పాట ఒక్కొక్క పాదం రాసుకుంటూ వచ్చాడు. మెంచరాని వాడవు మేటి సురలకునైనా ఒక అవతారాన్ని స్ఫురింపజేస్తుంది. ఎంచరాని వాడవు ఇట్టొట్టనుచు, వంచరాని వాడవు వడి ప్రతాపములను, ఇవన్నీ ఆయా అవతారాలని స్ఫురింపజేసే చరణాలు. మించరాని వాడవు మేటి సురలకునైనా, ఎంచరాని వాడవు ఇట్టొట్టనుచు, వంచరాని వాడవు వడి ప్రతాపములను, వంచరాని వాడవు వడి ప్రతాపములను, పంచ నుండి నుతించితే భక్త సులభుడవు, పంచ నుండి నుతించితే భక్త సులభుడవు. చెట్ట చివరికి వచ్చి కర్మ మార్గంలో కూడా నువ్వు లొంగవు అని చివరి చరణంలో చెప్పారు. దేనికి లొంగుతావయ్యా నువ్వు అంటే కేవలం భక్తికే లొంగుతావు. అయితే ఆ భక్తి కూడా ఎలా ఉండాలి అంటే ఏదో నేను భక్తుణ్ణి అని చెప్పుకోవటానికి పనికొచ్చే భక్తి కాకూడదు అది. అది బట్టబయలు మొక్కితే అన్నాడు.
అంటే నిష్కల్మషంగా నిరహంకారంగా ఆ భక్తుడికి ఉండవలసిన చిహ్నాలను వేటిని ధరించాలన్నా మొహమాట పడకుండా. ఇవాళ మనకి లోకంలో చాలా ఇబ్బంది, బొట్టు పెట్టుకోవాలంటే మనకి సిగ్గు. వీటన్నింటినీ విడిచిపెట్టేసి పూర్తిగా నూటికి నూరు పాళ్ళు భక్తితో గనక నువ్వు నన్ను సేవిస్తే, సేవించిన వారికి నువ్వు లొంగుతావు, భక్తికి సులభుడవు, నువ్వు భక్తులకు సులభుడవు, అది నిష్కల్మషమైన నిరాడంబరమైన భక్తి అయితేను అని చిట్ట చివరికి గొప్ప సందేశం ఇచ్చాడు. నెట్టన శ్రీ వెంకటేశ నీవెదుట నున్నాడవు వెంకటేశ వెంకటేశ నెట్టన శ్రీ వెంకటేశ నీవెదుట నున్నాడవు బట్ట బయలు మొక్కితే భక్త సులభుడవు బట్ట బయలు మొక్కితే కేవలం ఏదో నేను నమో వెంకటేశాయ అంటున్నాను కాబట్టి ఆయన వచ్చేసి నా ఇంట్లో కూర్చోవాలంటే ఆయన ఏమి రాడు. ఆ భక్తి నిజమైన భక్తి అవునా కాదా, బాహాటమైన భక్తి అవునా కాదా అనేవి ఆయన పరిశీలిస్తాడన్నమాట. అది మంచి సందేశం ఇచ్చిన మంచి ఆధ్యాత్మిక కీర్తన. సంతోషం, ధన్యవాదాలు. నీవెంత నీమెంత నీ కృప ఎంచుటగాక భావింప స్వతంత్రుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు పరమేశ్వరుడవు. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. కాసేపు విరామం. బాపు బాపు మేలు ఊర పరివోదు చాపలాన నీవే కడు జాడముగా ఓయి బాపు బాపు మేలు పతి మాయలు ఇంతులు సుండి మందలించి హరిగొల్చి మనుదురుగాని మనుదురుగాని అవతరించవయ్య హనుమానమికనేర చివురు చేతురని శేష వెట్టినదివో అవతరించవయ్య.